సీఎం రిలీఫ్ ఫండ్ పేద పాలిట వరంలా మారిందని నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూల్ గ్రామానికి చెందిన పురుషోత్తానికి 38,000, బోయిని శ్రీలతకు 30,000, నర్సింహులకు 8,500, చెల్మడ గ్రామానికి చెందిన తుమ్మల శివయ్యకు 14,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ వాళ్ల స్వగృహంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్పేద కుటుంబాలకు కూడా కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సంజీవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైనా సరే, ఎమ్మెల్సీ గారైనా సరే సహకారంతో చాలా వరకు ఈరోజు హాస్పిటల్ పాలై తర్వాత దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఎంతో పేద కుటుంబాలను ఆదుకుంటూ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా సీఎం సహాయనిధి అనేది చాలా ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు దగ్గరగా మేము కూడా స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని త్వరతగతిన మనకు ఇవి క్లియర్ చేసుకుని చెక్కులను అందించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఈరోజు 4 చెక్కులు, 3 వచ్చేసి దాదాపుకి సంబంధించినవి, అదే ఇంకొకటి వచ్చేసేసి చెల్మడకి సంబంధించింది. 4 చెక్కులు వచ్చినాయి. సో ఈ 4 చెక్కులను కూడా లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి నిజాంపేట మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో ఏదైనా ఉంటే కూడా ముందు కూడా ఏదైనా ఉంటే కూడా ఇబ్బందికరమైన కుటుంబాలు ఏదైనా ఉంటే కూడా మన దృష్టి తీసుకొచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి సహకారంతో వారికి కూడా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.